చందమామ కథ సూక్ష్మబుద్ధి. ఒక ఊళ్ళో జమీందారు వద్ద ఎల్లమ్మ అనే ఆవిడ పరిచారికగా ఉండేది. చనిపోయిన ఆమె భర్త కూడా ఆ జమీందారు గారి వద్ద పనిచేసిన వాడే. ఎల్లమ్మకు సింగన్న అని ఒక కొడుకు ఉండేవాడు. వాడు తెలివిగలవాడే, కానీ వట్టి సోమరి. సింగన్న భవిష్యత్తు గురించి ఎల్లమ్మకు విచారం పట్టుకుంది. ఆమె వాడితో, నీకు ఏ పని రాదు, ఏ పని నేర్చుకోవు, ఇలా ఉంటే ముందు ముందు ఏం గతి, ఏం కాను, ఏదైనా పనిలో ప్రవేశించరా నాయన అని అన్నది. తల్లి చెప్పింది నిజమేనని తోచి, సింగన్న, నా తండ్రి జమీందారు గారి దగ్గర పనిచేశాడు, నాకు కూడా అక్కడే పని ఇప్పించు అని అన్నాడు. ఎల్లమ్మ సంతోషించి వెళ్ళి జమీందారుతో ఆ మాట చెప్పింది. జమీందారు సింగన్నను పనిలో పెట్టుకోవటానికి ఒప్పుకుంటూ, వాడికి ఏ పని రాదంటున్నావు, అయినా నిన్ను గురించి, నీ భర్త గురించి, వాడికి ఏదో పని ఇస్తాను, వాణ్ణి తీసుకురా అని అన్నాడు. మర్నాడు ఎల్లమ్మ సింగన్నను జమీందారు దగ్గరికి తీసుకుపోయింది. జమీందారు వాడితో, నువ్వు ప్రస్తుతం మా గేదెలను కాస్తూ ఉండు, జాగ్రత్త సుమ, గేదె ఖరీదు 500, ఒక గేదె తప్పిపోయిందంటే 500 వసూలు చేస్తాను అని అన్నాడు. గేదె ఖరీదు అంత ఉండదు, కానీ అలా ఉంటేనే కాని తన కొడుక్కు పని మీద శ్రద్ధ ఉండదని జమీందారు ఆ మాట అన్నట్టుగా అర్థం చేసుకున్నది ఎల్లమ్మ. తరువాత సింగన్న కొన్ని రోజుల పాటు జమీందారు గారి గేదెలను మేపుతూ వచ్చాడు. కానీ వాడికి ఆ పని ఏమాత్రమూ నచ్చలేదు. వాడికి కొంత చదువు, లెక్కలు వచ్చును, అందుచేత జమీందారు గారు వాడికి ఇంతకన్నా కాస్త మంచి పని ఇవ్వవచ్చు, కానీ తాను ఇంతకన్నా తెలివైన పని చేయగలడని జమీందారు గారికి ఎలాగైనా తెలియబరచాలి. అందుకు వాడొక ఆలోచన చేశాడు. ఒకనాడు సింగన్న జమీందారు గారి గేదెలను కాసే పని మరొక కుర్రవాడికి అప్పగించి, ఆ పని చూసినందుకు వాడికి కొంచెం పప్పు, బెల్లము పెట్టి ఒక గేదెను మాత్రం తోలుకొని పక్క గ్రామానికి వెళ్ళాడు. దాని వీపు మీద 1 రూపాయికి గేదె కొనదలిచిన వారు సాయంత్రం మైదానానికి రావచ్చు అని శుద్ధముక్కతో రాసి గేదెతో సహా మైదానం చేరాడు. 1 రూపాయితోనే గేదెను కొందామన్న ఆశతో మైదానం మీద దాదాపు 2000 మంది చేరారు. సింగన్న వాళ్లతో, మీరంతా గేదెను కొందామని వచ్చారు, కానీ ఒక్క గేదెను ఇంతమందికి అమ్మాలంటే చీటీ వేసి ఎవరు పేరు వస్తే వారికి గేదెను అమ్ముతాను, చీటీ కట్టదలిచిన వారు నాకు రూపాయి రూపాయి చొప్పున ఇవ్వండి అని అన్నాడు. అందరూ సింగన్నకు తాము తెచ్చిన రూపాయలిచ్చారు. సింగన్న అందరి పేర్లు చీటీల మీద రాసుకొని వారిలోనే ఒకరి చేత చీటీ తీయించి ఆ పేరు వచ్చిన వాడికి గేదెను ఇచ్చేసి 2000 రూపాయలు పట్టుకొని యజమాని వద్దకు వెళ్ళి, మీ గేదె పోయింది, ఇదిగో డబ్బు అని తాను సంపాదించిన డబ్బంతా యజమాని ముందు పెట్టి జరిగిన సంగతంతా చెప్పాడు. జమీందారు అందుకు ఆశ్చర్యపడి, నీకు బుద్ధి ఉందిరా, నువ్వు ఇక గేదెలను కాయకు అని సింగన్నకు కొంత డబ్బు బహుమానంగా ఇచ్చి వాణ్ణి తన లెక్కలు చూడటానికి పెట్టుకున్నాడు. తన కొడుకు తెలివితేటలు అక్కరకు వచ్చినందుకు ఎల్లమ్మ కూడా చాలా సంతోషించింది. ఇలా సూక్ష్మబుద్ధి అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు టి హయగ్రీవాచారి. ఇటువంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.